పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు అందరూ అడుగుతుంటారు కదా మీరు అసలు ఎట్లా చేస్తారు పనులు ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటారు అని చెప్పి సో ఒక రోజులో నేను ఏం చేస్తాను అంటే అన్నీ కాదనుకోండి కొంచెం ప్లాన్డ్ గా ఎలా చేసుకుంటాను అనేది వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ముందైతే గ్రహణం కదండీ సో ముందు రోజు రాత్రి అన్నీ క్లీన్ చేసేసుకున్నాము చేసుకుని చక్కగా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం అన్నమాట మొత్తం అంత ఇల్లు క్లీనింగ్ కానివ్వండి అన్నీ చేసేసుకున్నాము అయితే సంజన కూడా నాకు హెల్ప్ చేసింది అనుకోండి ఒకళ్ళమే అంటే అన్నీ అవ్వవు నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే అండి మనం పిల్లల్ని ఏదైనా పని చేసేటప్పుడు అట్లా కాదు ఇలాగ పర్ఫెక్షన్ మనం ఎలా చేసామో చేస్తాము చేసాము అలాగే చేయాలని కోరుకుంటాము దానివల్ల ఏంటంటే పిల్లలకి అసలు ఆ పని నేర్చుకోకుండా అయిపోయి రెండోసారి వాళ్ళని చేయమన్నా కానీ నీకు నచ్చదు లేకపోతే నువ్వు చేసినట్టు నాకు రాదు అని చెప్పి అసలు ఇన్వాల్వ్ అవ్వరు అట్లా చేయకోకుండా మనం చేసే పనిలో ఏదైనా కానీ వాళ్ళకి ఎలా వస్తే అలా చేయనివ్వాలి సో నేను అందుకని చెప్పి ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ చేస్తా సజనని నేర్చుకుంటారు అట్లని ఇంకా దేవుడి క్లీనింగ్ దానిలో కూడా ఈసారి అన్ని బొట్లు పెట్టడం అవన్నీ తనే చేసిందనమాట ఉదయమే ముందు రాత్రిపూట క్లీన్ చేసి దీపం పెట్టేసుకున్నాం కదండి గ్రహణం తర్వాత ఇంకా మార్నింగ్ రోజు ఎర్లీగానే కుదిరిన రోజున ఎర్లీగా చేస్తాను లేదంటే సంజన ఇళ్ళకి చేస్తాను ఈ రోజు అయితే ఎర్లీగానే పూజ అయిపోయింది ఇదిగోండి మార్నింగ్ పూజ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట పొద్దు పొద్దున్నే పూజ చేసుకుంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది ఇంకొకటి ఇట్లా మనము పూజ గది చక్కగా క్లీన్ చేస్తాం చూసారా అప్పుడు ఇంకా అసలు దేవుడి విగ్రహాలు అవి ఎంత కళకళలాడుతూనే ఉంటాయి ఇలా ఉందన్నమాట పూజ అయిన తర్వాత ఇంకా పూజ అయినాక ఇంకా గబగబా వంట మొదలు పెట్టేయాలి సంజనాస్కి 7:15కే 7:10కే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా తనకి ఏంటంటే ములక్కాయ టమాటా కూర వండుతున్నాను ఇంకా మన మిద్దె తోటలో హార్వెస్ట్ చేస్తే వచ్చిన ములక్కాయలు టమాటాలు కూడా మనమేనండి సింపుల్గానే కర్రీ చేస్తాను నేను ఎక్కువ మసాలాలు అట్లా ఏమి వేయము తనకి వంట వరకు అయితే మాత్రం ముందు చేసి పంపించేస్తాను అనమాట ఇదిగోండి లంచ్ బాక్స్ కోసం ప్రిపరేషన్ రోటీ చేస్తాను ఇంకా ఇదిగోండి సంజనాకి లంచ్ ప్యాక్ చేస్తాను ఇట్లా రోటీ కూర డ్రై ఫ్రూట్స్ ఈవినింగ్ అంటే స్నాక్ కోసం అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా తను తీసుకెళ్తుంది బ్రేక్ఫాస్ట్కి వచ్చి దోశ అలాగే ఉసిరికాయ పచ్చడి రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను ఇది ఉసిరికాయ పచ్చడి అనమాట ఇంకా కొంచెం సలాడ్ అలాగే ఈవినింగ్ స్నాక్ పిల్లలు యాక్చువల్గా ఏంటంటే నామోషిగా ఫీల్ అవుతారనమాట ఎన్ని బాక్సులు తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు నామోషిగా ఫీల్ అయితే రేపు పొద్దున్న డాక్టర్ చుట్టూతో తిరగడానికి అప్పుడు ఇంకా ఫీల్ అవ్వాలన్నమాట ప్లస్ సీజనల్గా ఊరికే చేంజ్ మాటికి సీజన్ చేంజ్ అయినప్పుడల్లా హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే హెల్దీ డైట్ తీసుకోవాలి నేనైతే అన్నీ ఉండేటట్టే చూస్తానండి ఫుడ్లో మొత్తం వంట అంతా సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్లో ఒక్కొక్కరికి వేసినాక ఇంకా ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారా చట్నీ బదులు నేను ఏం వేసుకుంటున్నానో ఎవరైనా గెస్ చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే మీరు గెస్ 100% రాంగ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కూడా మీకు తొందరలో పోస్ట్ చేస్తాను ఇంకా మొత్తం పని అంతా అయిన తర్వాత అప్పుడు ఆఫీస్ దగ్గర వినాయకుడు ఉంటుంది కదండి ఆ వినాయకుడిది కూడా క్లీన్ చేసేసి అంటే గ్రహణం అని చెప్పి ఇంకా ముందు రోజు అయితే అవ్వలేదన్నమాట ఇంకా అంటే గ్రహణం రోజే ఈవినింగ్ ఇంటి దగ్గర చేసినప్పుడు అవ్వలేదు ఇంకా ఆఫీస్లో దేవుడు మందిరము అలాగే ఇక్కడ వినాయకుడిది క్లీన్ చేసేసి బట్టలు అవి వినాయకుడికి కట్టేసి ఇంకా ఈ పనులు కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట అప్పుడు నెమ్మదిగా కూర్చుని ఒక కప్పు కాఫీ తాగి ప్రశాంతంగా ఇంకేదన్నా ఎక్స్ట్రా డిషెస్ ఏమన్నా చేయాలి అంటే అప్పుడు చేసుకుంటాను అనమాట ఇలా ఎక్స్ట్రా డిష్ చేయడానికి అని చెప్పి ఈరోజు కాకరగా వేపుడు చేస్తాను అనమాట ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట కూడా 3-4 రోజులు నిల్వ ఉంటుందండి హ్యాపీగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కను చక్రాల్లాగా లేదు అంటే కనుక చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు అనమాట వీటిని ఇవి హాఫ్ కేజీ కాకరకాయలు అండి శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు
అలాగే పుల్లటి మజ్జిగ ఉంటే ఒక గ్లాస్ మజ్జిగ వేసేసుకొని మంచిగా గ్యాస్ మీద ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఇది పెద్దవాళ్ళు చేసే వెనకటి నుంచి చేసే పద్ధతి అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇట్లాగే చేసేవారు. అంటే చేదుని మజ్జిగ విరగొడుతుంది అనేది ఒక ఇదన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకెలా గ్యాస్ మీద మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. అంటే మనకి ఆ మజ్జిగ ఏదైతే యాడ్ చేసామో, నేను హాఫ్ కేజీ కాకరకాయలు అని చెప్పాను కదా, దానికి ఒక 200 ml వరకు మజ్జిగ యాడ్ చేశాను అన్నమాట. పుల్లటి మజ్జిగ అయితే బాగుంటుంది. ఇలా మంచిగా ఉడికిపోయి ఆ మజ్జిగ అంతా దాదాపు ఒక పావంతు మిగిలిపోతే మనకి ఇవన్నీ ఉడికిపోయినట్టు అర్థం అన్నమాట. పూర్తిగా కూడా ఎగరబెట్టేసేయచ్చు. ఇంకా ముక్కల్ని సెపరేట్ చేసుకుని ఆ మజ్జిగ తరకలు అవి ఇట్లా మనకి ఏమన్నా మరీ లావుగా ఉంటే కనుక అవి తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత హాఫ్ కేజీకి మనకి దాదాపు 100 నుంచి 150 గ్రాముల వరకు, అంటే 100 నుంచి 150 ml వరకు ఆయిల్ పడుతుందండి. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ, నేనైతే ఇక్కడ ఒక 100 ml వేసాను, ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. మొత్తం అంటే డీప్ ఫ్రై అనలేము, ఒక 65-70% వరకు మనం వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇట్లా మనం ముక్కలన్నీ వేయించి తీసుకోవాలి. సో అలా వేయించి తీసుకునే లోపల, ఇవి వేగే లోపల మనం ఇక్కడ దీనిలో వేయడానికి మసాలా కారం రెడీ చేసుకున్నాము. ఇదిగోండి మసాలా కారం కోసం వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ మొత్తం పొట్టు తీసేసి ఒలుచుకోవాలి. దాంట్లోకి కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడినంత మన టేస్ట్కి అకార్డింగ్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారము, ఇవన్నీ వేసి మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. అయితే ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాం కనుక కొంచెం పేస్ట్లాగా అవుతుంది, పర్వాలేదండి. దీన్ని ఏం చేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ మిగిలిన ఆయిల్లోకి కొంచెం మిగులుతుంది మనకి, అదే సరిపోతుందండి. ఈ మిగిలిన ఆయిల్లోకి ఏదైతే మనం చక్కగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామో మసాలా కారం, అది వేసేసుకొని మంచిగా ఫ్లేము 1 నిమిషం ఆపేస్తే మనకి ఏంటంటే అది మాడకుండా ఉంటుందన్నమాట. ఆపేసుకుని అది మంచిగా కలిపేసినాక అప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుని అది పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు ఈ ముక్కలన్నీ కూడా అందులోకి వేసేసుకుని మంచిగా 1-2 నుంచి 3 నిమిషాల పాటు కలిపేసుకుంటే మనకి చక్కగా కాకరకాయ మసాలా కూర అనేది రెడీ అన్నమాట. లేదంటే కాకరకాయ వెల్లుల్లి కారం అని కూడా అనొచ్చు, మీ ఇష్టం. ఇంకా అది ఇది అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇది హ్యాపీగా నిలువ ఉంటుంది మనకి, మంచిగా సైడ్ డిష్ లాగా పప్పులోకి కానీ సాంబార్లోకి అన్నిటికీ కూడా బాగుంటుంది అన్నమాట. కూర అయిపోయిన తర్వాత నేను ఉసిరికాయలు 1 కేజీ కాయలు తీసుకొచ్చానండి. అవి చక్కగా నేను పచ్చడి పట్టేసాను అన్నమాట, అంటే పచ్చడి చేసుకున్నాను రోటి పచ్చడిలాగా. ఇది మనకి దోశల్లోకి, ఇడ్లీలోకి, ఇంకా అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఈవెన్ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా చేసి పెట్టేసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తానండి, బయట ఏం కాదు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. హ్యాపీగా కావాల్సినప్పుడు వాడుకుంటూ ఉంటారన్నమాట. ఇది కూడా నేను ఈరోజు, నాకు కొంచెం టైం ఉంది కనుక ఈ పనులన్నీ చేసుకున్నాను. వంటది అంతా అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళాలంటే వెళ్ళడము, లేదు అంటే ఏదైనా వీడియోస్ ఏమైనా ఉంటే కనుక అవి ప్లాన్ చేసుకుంటాను. ఈరోజు మీరు కనుక చూస్తే ఫ్యూచర్లో రాబోతుంది ఇదే డ్రెస్ తోటి ఒక వీడియో కూడా చేసుకున్నాము. అట్లా ఇంకా మిగిలిన టైం ఉంటే గార్డెన్ కూడా వెళ్ళాలి. ఇంకా ముందు గార్డెన్ అసలు పట్టించుకోవాలేదు, దీపావళి అప్పుడు అసలు తినే టైం కూడా దొరకలేదు అన్నమాట. కానీ ఇప్పుడైతే గార్డెన్ వర్క్స్ కూడా చేస్తున్నాము కనుక ఇప్పుడు గార్డెన్కి కూడా వెళ్ళాలి. అలా జరిగిందండి మరి డే మొత్తం. ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా మనం కొన్ని చట్నీస్ ఉంటాయి, కొన్ని ఫ్రైస్ ఉంటాయి, ఇలాంటివి ఏంటంటే సైడ్ డిష్ కింద మనం ఏదైతే తింటామో అలాంటివి కొంచెం వారానికి సరిపడా అట్లా చేసి పెట్టుకుంటే, మీలో చాలామంది అనొచ్చు వారానికి ఒకసారి చేస్తే మళ్ళీ అది ఎప్పటికప్పుడు తినాలి ఇట్లా అని చెప్పి. ఒకటే అండి, ఇట్లా కామెంట్ చేసేవాళ్ళు ఎంతమంది డైరెక్ట్గా అప్పటికప్పుడు వండి తింటున్నారు, అసలు బయటకు వెళ్ళి మనం తినట్లేదా, తింటూనే ఉంటాం కదా. బయట తినే దాని మీద మనం మన చేత్తో చేసుకుని తింటే కొన్ని అవి పూర్వం నుంచి కూడా కాకరకాయ ఎప్పుడైనా ఇట్లాంటివి కొంచెం 1-3 రోజులకి సరిపడానే ఉండేవాళ్ళు, అది ఏం పాడవదు, బయట ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే పాడవదు అన్నమాట. అట్లాంటివి మనం చేసి పెట్టుకుంటే కొంచెం మనకి నెక్స్ట్ డేకి కానివ్వండి, ఏదైనా
కూర ఏమి లేదు అనుకుంటే దాంతో పాటు ఇంకోటి చేసుకున్నాం అనుకోండి సైడ్ డిష్ కింద అట్లా సరిపోతుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత